ఈ రోజే డౌట్ నాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి ఒక ప్రశ్న మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి హలో ఎవరివన్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న కింది వాటికి సాధనను సంఖ్యా రేఖను ఉపయోగించకుండా సాధించండి ఇటువంటి మరో ఐదు ప్రశ్నలు తయారు చేసి సాధించండి అన్నారు మైనస్ సెవెన్ ప్లస్ టూ ఇచ్చారు ఓకే కింది వాటికి మనం అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దానికి మనం సంఖ్యా రేఖ అనేది ఉపయోగించకుండా సాల్వ్ చేయాలి ఓకే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ప్రశ్నని నోట్ చేసుకున్నాము ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న మైనస్ మైనస్ సెవెన్ ప్లస్ టూ దీన్ని మనం ఇప్పుడు సంఖ్యా రేఖని ఉపయోగించకుండా సాల్వ్ చేయాలి సో ఫస్ట్ సాల్వ్ చేసే ముందు కొన్ని ఫార్ములాస్ తెలుసుకున్నాము ఇక్కడ మనకి ప్లస్ ఇంటూ ప్లస్ మనకి ప్లస్ అవుతుంది అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మనకి మైనస్ అవుతుంది అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మనకి మైనస్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అవుతుంది సో ఈ ఫా ఈ ఫోర్ ఫార్ములాస్ని యూస్ చేస్తే ఇలాంటివి సమ్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు సో ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం చూద్దాము మైనస్ సెవెన్ ప్లస్ టూ అన్నారు సో మైనస్ బ్రాకెట్ నుంచి తీసి రాస్తే మైనస్ సెవెన్ ప్లస్ టూ మైనస్ ప్లస్ మనకి ఏంటి మైనస్ ఓకే అంటే సబ్ట్రాక్షన్ చేయాలి సెవెన్ లోంచి టూ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఫైవ్ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత రెండింటిని కంపేర్ చూస్తే ఏది బిగ్ వాల్యూ ఉంటుందో ఆ బిగ్ వ్యాల్యూకి ఉన్న సింబల్ ఆన్సర్కి వస్తుంది సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఇక్కడ బిగ్ వాల్యూ సెవెన్ సెవెన్కి ఏముంది మైనస్ సో ఆన్సర్కి ఏమొస్తుంది మైనస్ వస్తుంది సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది మైనస్ ఫైవ్ వచ్చింది ఎయిర్ ఫోర్ మైనస్ సెవెన్ ప్లస్ టూ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి మైనస్ ఫైవ్ అనేది వచ్చింది ఓకే నెక్స్ట్ ఏమన్నారు ఇలాంటివి మరో ఐదు ప్రశ్నలు తయారు చేసి చూడండి అన్నారు ఓకే నేను ఇక్కడ మరో ఐదు ప్రశ్నలు తీసుకుంటున్నాను మరో ఐదు ప్రశ్నలు మరో ఐదు ప్రశ్నలు తీసుకున్నట్లయితే సేమ్ ఇలాగే తీసుకొని వాటిని కూడా మనము సంఖ్య రేఖను ఉపయోగించకుండా సాల్వ్ చేయాలి సో నేను ఫస్ట్ మొదటి ప్రశ్న మైనస్ ఐదు ప్లస్ త్రీ అని తీసుకుంటున్నాను మైనస్ ఫైవ్ ప్లస్ త్రీ తీసుకున్నాను సో దీన్ని ఇప్పుడు సంఖ్యా రేఖను ఉపయోగించకుండా సాల్వ్ చేయాలి ఓకే ప్రకటిలోంచి తీసి రాస్తే మనకేమవుతుంది మైనస్ ఫైవ్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది ప్లస్ త్రీ అవుతుంది ఓకే మైనస్ ఫైవ్ ప్లస్ త్రీ మనకి ఏమవుతుంది మైనస్ టూ ప్లస్ మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి ఫైవ్ లోంచి త్రీ తీస్తే మనకి ఏమవుతుంది టూ అవుతుంది ఓకే చేసిన తర్వాత రెండింటిని కంపేర్ చేసి బిగ్ వాల్యూ ఉన్న సింబల్ ఆన్సర్కి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ బిగ్ వాల్యూ ఫైవ్ ఫైవ్ మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్కి మైనస్ వస్తుంది సో దేర్ ఫోర్ మైనస్ ఫైవ్ ప్లస్ త్రీ లో ఆన్సర్ మనకి ఏమైంది మైనస్ టూ అయింది ఓకే సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకున్నాము సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే నేను ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మైనస్ ఫోర్ ప్లస్ వన్ తీసుకుంటున్నాను మైనస్ ఫోర్ ప్లస్ వన్ని తీసుకుంటున్నాను ఓకే మైనస్ ఫోర్ ఇక్కడ బ్రాకెట్లో తీసి రాస్తే మైనస్ ఫోర్ ప్లస్ వన్ మైనస్ ప్లస్ ఉంది సో అంటే ఏంటి సబ్ట్రాక్షన్ చేయాలి సో సబ్ట్రాక్షన్ చేస్తే ఫోర్ లోంచి వన్ తీస్తే మనకి ఏమొస్తుంది త్రీ ఓకే బిగ్ వాల్యూ సింబల్ మైనస్ ఆన్సర్కి వస్తుంది కాబట్టి మైనస్ త్రీ ఆన్సర్ అవుతుంది మైనస్ ఫోర్ ప్లస్ వన్ మనకి ఎంత వచ్చింది ఆన్సర్ మైనస్ త్రీ వచ్చింది ఓకే నెక్స్ట్ మనము థర్డ్ సమ్ సాల్వ్ చేద్దాం మరో ఐదు అన్నారు కదా టూ కంప్లీట్ అయ్యాయి సో నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నాము థర్డ్ వన్లో నేను మైనస్ సిక్స్ ప్లస్ త్రీ తీసుకుంటున్నాను మైనస్ సిక్స్ ప్లస్ త్రీ తీసుకుంటున్నాను దీన్ని కూడా మనము సంఖ్యా రేఖను ఉపయోగించకుండా సాల్వ్ చేయాలి మైనస్ సిక్స్ ప్లస్ త్రీ మైనస్ ప్లస్ ఓకే మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ ఏంటి మనకి మైనస్ అవుతుంది సబ్ట్రాక్షన్ చేస్తే త్రీ సిక్స్ త్రీ తీస్తే త్రీ వస్తుంది సో బిగ్ వ్యాల్యూ సింబల్ ఆన్సర్కి మైనస్ త్రీ మన ఆన్సర్ దేర్ ఫోర్ మైనస్ సిక్స్ ప్లస్ త్రీ క్వశ్చన్ ఎంత వచ్చింది ఆన్సర్ మైనస్ త్రీ అనేది వచ్చింది సో నెక్స్ట్ మనం ఇంకొక టూ కనుక్కోవాలి త్రీ సమ్స్ అయ్యాయి నెక్స్ట్ ఫోర్త్ సమ్ ఫోర్త్ సమ్ నేనేం తీసుకుంటున్నాను అంటే మైనస్ త్రీ ప్లస్ త్రీగా తీసుకుంటున్నాను మైనస్ త్రీ అలాగే ప్లస్ త్రీగా తీసుకుంటున్నాను దీన్ని కూడా ఇప్పుడు సంఖ్యా రేఖను ఉపయోగించకుండా సాల్వ్ చేయాలి ఇంకే మైనస్ త్రీ ప్లస్ త్రీ మైనస్ టూ ప్లస్ ఏమవుతుంది మైనస్ ఓకే సబ్ట్రాక్షన్ చేయాలి త్రీలో త్రీ తీస్తే ఇంకేముంటుంది జీరో ఓకే మన ఆన్సర్ ఏమవుతుంది మైనస్ త్రీ ప్లస్ త్రీ ఎంత వచ్చింది ఆన్సర్ జీరో వచ్చింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ ఫిఫ్త్ సమ్ చేస్తున్నాను ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఐదో ప్రశ్నగా నేను మైనస్ సెవెన్ సెవెన్ ప్లస్ వన్ తీసుకుంటున్నాను ఓకే మైనస్ సెవెన్ ప్లస్ వన్ తీసుకున్నాను ఓకే ఇక్కడ ఇప్పుడు మైనస్ సెవెన్ ప్లస్ వన్ ఓకే మైనస్ ప్లస్ ఏమవుతుంది మనకి మైనస్ అవుతుంది అంటే సబ్ట్రాక్షన్ చేయాలి సెవెన్ లోంచి వన్ తీస్తే మనకి ఎంత వస్తుంది సిక్స్ ఓకే బిగ్ వాల్యూకి ఉన్న సింబల్ మైనస్ కాబట్టి మైనస్ సిక్స్ సో మన ఆన్సర్ దేర్ ఫోర్ మైనస్ సెవెన్ ప్లస్ వన్ ఈక్వల్ స్ట్రెంత్ వచ్చింది మైనస్ సిక్స్ వచ్చింది ఇచ్చిన సమ్ని సాల్వ్ చేసాం అలాగే మరో ఐదు ప్రశ్నలు కూడా తీసుకొని వాటిని కూడా సాల్వ్ చేసాం ఈ రోజే డౌట్ నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి